హై ఆల్. సో ఇప్పటిదాకా కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ ఆల్ లేటెస్ట్ అప్డేట్స్, డేటా సైన్స్, మెషిన్ లెర్నింగ్, AWS, మైక్రో సర్వీసెస్, వీటన్నిటి గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం ఇందులో. సో మైక్రో సర్వీస్ స్ట్రాటజీస్ గురించి మాట్లాడతాం. సో ఎవ్రీ కొత్త సర్వీస్, మైక్రో సర్వీస్ అనేది మెయింటైన్ చేసుకోవాలనుకుంటే దానికి ఒక క్లియర్ వాల్యూ అనేది మెయింటైన్ అవ్వాలి. అండ్ దాంట్లో ఒక స్టోరేజ్ అనేది వేరే దానికి, వేరే సర్వీసెస్ హార్మ్ఫుల్ కాకుండా ఒక పర్సిస్టెంట్ స్టోరేజ్, అంటే ఎక్కువ నిలబడేలాగా ఒక స్టోరేజ్ని మెయింటైన్ చేసుకుని, సో డీకప్లింగ్, బిల్డింగ్ ఏ సర్వీస్ అన్నప్పుడు డీకప్లింగ్ ఈజీగా ఉండేలాగా, అంటే ఒక సర్వీస్ని ఇంకో సర్వీస్ సెపరేట్ చేసి వేరే దీనికి ఏదో రిలేషన్ ఉండి ఏదో కనెక్టివిటీ ఉండేలాగా చేసుకోకూడదు. అండ్ ఏంటంటే కన్సిస్టెంట్ అబ్జర్వబిలిటీ మనం మెయింటైన్ చేసుకోవాలి. అండ్ ఏంటంటే ఎవ్రీ న్యూ సర్వీస్ అనేది స్క్రాచ్ నుంచి బిల్డ్ చేసుకోవాలి, ఎవ్రీథింగ్ డిజైన్ చేసుకోవాలి. ఎందుకంటే ఉన్న కోడ్ని మళ్ళీ ఇంప్లిమెంట్ చేస్తే దాని లాభం లేదు, మళ్ళీ స్టాండర్డ్స్ అన్నీ అలాగే ఉంటాయి, అండ్ దానివల్ల కూడా ఎఫెక్ట్ ఇంపాక్ట్ అనేది జరుగుతుంది. సో కొత్తగా కనుక కోడ్ అనేది రాస్తే వేరే వేరే సర్వీసెస్ మీద ఇంపాక్ట్ లేకుండా చాలా ఈజీగా మనం రాసుకోవడానికి బెనిఫిట్ ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే మైక్రోసాఫ్ట్ సిండ్రోమ్స్ అని అవాయిడ్ చేయాలి ఎప్పటికప్పుడు. అండ్ థరో అండ్ కన్సిస్టెంట్ అబ్జర్వబిలిటీ ఉండాలని చెప్పాను కదా, ఏంటంటే కన్వెన్షన్స్ ఉండాలి, టూలింగ్ అండర్స్టాండ్ అయ్యేలాగా ఉండాలి, ఇంకా సిస్టమ్ ఎలా వర్క్ అవుతుంది మొత్తం అంతా అండర్స్టాండ్ చేసుకునేలాగా ఉండాలి. అండ్ ఏంటి ట్రయాజ్ ఇష్యూస్ ఏమైనా ఉన్నా దానివల్ల ఏదన్నా అవాయిడ్ అవుతుంటే కనుక తెలుసుకోవాలి. ఈ లాగింగ్, ఈ పెర్ఫార్మెన్స్ ఇవన్నీ ఉండేలాగా నీట్గా మెయింటైన్ చేసుకోవాలి. అండ్ మెట్రిక్స్, ఈ డాష్బోర్డు, మ్యాక్సెస్ ఏదైతే ఫెయిల్ అవుతున్నాయో మనకు అర్థమయ్యి వెంటనే దాన్ని రన్ చేసుకునేలాగా, సక్సెస్ఫుల్గా ఉండేలాగా కన్సిస్టెన్సీ అది మెయింటైన్ చేసుకోవాలి. అండ్ అలర్టింగ్, ఎప్పటికప్పుడు ఏదన్నా ఎక్కువ ట్రాఫిక్ ఉంటే కనుక ఈ అలర్టింగ్ అనే స్ప్లంక్ లాగ్స్, ఇదంతా డిఫరెంట్ కాన్సెప్ట్ అయిన ఇది మెయింటైన్ చేసుకోవాలి. అండ్ క్రిటికల్, సూపర్ క్రిటికల్గా ఏదన్నా మైక్రోసాఫ్ట్ ఆర్కిటెక్చర్లో మనం సక్సీడ్ అవ్వాలి. ఏదన్నా ఫెయిల్యూర్ అనేది ఎలా జరుగుద్ది అంటే మైక్రోసాఫ్ట్ అసలు మెయిన్ అర్థం తెలుసుకోకుండా దాన్ని మనం కోడ్ అని డెవలప్ చేసుకుంటే వెళ్ళకూడదు. వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే కన్సిస్టెన్సీ మెయింటైన్ అవ్వాలి, అబ్జర్వబిలిటీ ఫ్రమ్ ది స్టార్టింగ్ మెయింటైన్ అవ్వాలి. మన డెవఆప్స్ టీమ్స్ మనం ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ స్ట్రాటజీ అనేది కన్సిస్టెంట్గా మెయింటైన్ అయ్యి ఉండాలి. ఏది కంటే అది అంటే దాన్ని సక్సెస్ఫుల్గా అచీవ్ చేసుకునే విధంగా ఉండాలి. అంటే ఎవ్రీ సర్వీస్ డీటెయిల్డ్గా ఉండాలి. డేటా డాగ్ డాష్బోర్డ్స్ ఉంటాయి చాలా ఫేమస్, డాష్ బోర్డ్స్ అనేవి ఎప్పుడు మనం రన్ చేసుకునే విధంగా మనం కోడ్ అని రాసుకోవాలి. ఈ అలర్ట్స్ అన్న, లాగ్ సెర్చ్ ఆటోమేటికల్లీ, ఈ కన్సిస్టెన్సీ అనే సర్వీసెస్ మొత్తం మీద దాన్ని మెయింటైన్ చేసుకోవాలి. ఓకే, ఏంటంటే ఎవ్రీ న్యూ సర్వీస్ అనే స్క్రాచ్ నుంచి బిల్డ్ చేసుకోవాలని లేదు. కొన్ని కొన్ని సర్వీసెస్ మనకి ఏదైతే స్టాండర్డ్స్ ఆల్రెడీ బాగా ఇంప్లిమెంట్ అయి ఉన్నాయో వాటిని మనం టచ్ అయిపోయినా పర్లేదు, సో గుడ్ స్టాండర్డ్స్ అన్ని ఇంప్లిమెంట్ చేసి ఉన్నాయి అని మనకు ఒక కాన్ఫిడెన్స్ అనేది ఉంటే కనుక అది మనం వదిలేసి మనం స్క్రాచ్ నుంచి ఏదైతే ఆల్రెడీ ఇంపాక్ట్ ఎక్కువ జరుగుతుందన్నప్పుడే దాని మీద మనం యూజ్ చేసుకునే విధంగా ఉండాలి. అండ్ ఏంటంటే ఇఫ్ యూ అంటే దాన్ని మనం ఈజీగా మోనోలిథిక్ యాప్ నుంచి ఈజీగా పీల్ చేసి కోడ్ రన్ చేసుకునేలాగా ఉండాలి. ఇంకొకటి ఏంటంటే ఏమన్నా ఫెయిల్యూర్స్ జరిగి మైక్రోసాఫ్ట్ ఫెయిల్ అవుతే దాని రెస్పాన్స్ సరిగ్గా రాకపోతే దాన్ని మనం రెస్పెక్ట్ చేయాలి. ఏంటంటే చాలా డిఫరెంట్ డిస్ట్రిబ్యూటెడ్ ఎన్విరాన్మెంట్ ఉన్నప్పుడు చాలా ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, రెస్పాన్సెస్ రావు. ఈ మిషన్ క్రిటికల్ సర్వీసెస్ ఉంటాయి, ఇవన్నీ మనం చాలా బాగా హ్యాండిల్ చేయాలి. ఎలా హ్యాండిల్ చేస్తాం, నేను చెప్పినట్టుగా మానిటరింగ్, అలర్ట్స్, డాష్బోర్డ్స్ ఇవన్నీ క్రిటికల్గా చాలా పర్ఫెక్ట్గా ఉంటాయి కనుక ఈ మైక్రోసాఫ్ట్ అనేది మెయింటైన్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఆర్పిసి కాల్స్, ఈ ఆర్పిసి కాల్స్ కూడా మనం మెయింటైన్ చేసుకునేలాగా ఉండాలి. అండ్ ఎక్స్ట్రా గుడ్ ఎఫర్ట్ మెయింటైన్ చేసుకుని లేకపోతే అన్నీ కరెక్ట్గా ఉండేలాగా మనం చూసుకోవాలి. అండ్ అబ్జర్వబిలిటీ ఎక్కువ ఉండేలాగా మెయింటైన్ చేసుకున్నట్టు. అండ్ అవాయిడ్ మైక్రో సర్వీసెస్ సిండ్రోమ్స్ అన్నమాట. టూ మెనీ డిఫరెంట్ చాయిస్ ఆఫ్ లాంగ్వేజెస్ కొన్ని ఉన్నాయి, జావా, నోడ్, ఇవి చాలా బాగా కంపాటబుల్ ఉన్నాయి యాజ్ పర్ మై నాలెడ్జ్. సో కొన్ని కొన్ని అంత కంపాటబిలిటీ లేకపోయినా దాన్ని వాడేసి ఈ ఒక మైక్రోసాఫ్ట్ ఒక లాంగ్వేజ్లో వాడి, ఇంకో మైక్రోసాఫ్ట్ ఇంకో లాంగ్వేజ్లో వాడి ఇలాంటివి చేయకూడదు, దాన్ని పూర్లీ మేనేజ్ చేయకూడదు. అండ్ ఇంకోటి ఏంటంటే కపుల్ రన్నింగ్ సర్వీసెస్ చాలా ఈజీగా ఉండాలి. అండ్ బిల్డింగ్ సర్వీసెస్ డ్రామటల్గా కాంప్లెక్సిటీ అనేది తగ్గాలి, మన సర్వీసెస్ పెంచే కొద్దీ దాన్ని టీమ్స్ని కూడా చాలా ఈజీగా మేనేజ్ చేసుకునేలాగా ఉండాలి. ఈ డేటా మోడలింగ్ అనేది చాలా ఈజీగా మెయింటైన్ అవ్వాలి. మైక్రోసాఫ్ట్ ఈ మోనోలిథిక్ డేటా స్టోరేజ్ నుంచి మనం డేటాబేస్ తీసుకున్నప్పుడు దాన్ని ప్రాబ్లమ్స్ అన్నీ ఫేస్ చేసుకోకుండా కొత్త సర్వీస్ మనం క్రియేట్ చేసుకున్నప్పుడు ఏంటంటే బెటర్ ఆప్షన్స్ చూసుకోవాలి. అండ్ లూజ్లీ కపుల్డ్గా ఉండాలి. అండ్ హోలిస్టిక్ పిక్చర్, ఎన్ని మైక్రోసాఫ్ట్స్ ఉన్నాయి
ఇవి ఇవి ఇలా కనెక్ట్ చేయవచ్చు. సో ఒక్కసారి ఆర్కిటెక్చర్ అంతా క్లియర్ అండ్ అండర్స్టాండింగ్ విధానంగా ఉంటే కనుక ఈ ఆర్కిటెక్చర్ అనేది సక్సెస్ అవుతుంది. అండ్ మోనోలిథిక్ డేటా స్టోరేజ్ నుంచి మనం అవాయిడ్ అవి అవాయిడ్ చేసుకొని ఇందులోకి మనం రావచ్చు. ఓకే, సో యా ప్లీజ్ డూ వాచ్ అండ్ ఇంకో వీడియో కూడా నేను ఎక్సెస్ ఆర్కిటెక్చర్ మీద చేస్తాను. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఇఫ్ యూ డెంట్. థ్యాంక్ యూ.